పత్రికలు ప్రధాన శీర్షికలు నా పేరు విద్య. వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన అంశాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక ఈనాడులో ప్రధాన అంశంగా ఇక ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించాయి. ఇక నమస్తే తెలంగాణలోను ఆంధ్రజ్యోతిలోను కూడా అదే వార్త హైలైట్ గా ఉన్నాయి. ఇక ఫిట్మెట్ 7.5% మూల వేతనంలో పెంపుదల, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 ఏళ్లకు పొడిగించారు. ఇక కనిష్ట వేతనం 19,000, గరిష్ట వేతనం 1,62,070, గ్రాట్యుటీ 16 లక్షలకు పెంపు. ఇక శిశు సంరక్షణ సెలవులు 4 నెలలు ఇచ్చారు. ఇక ఇంటి అద్దె భత్యం తగ్గింపు, ఏటా 2 ఏసీ డిఏలు కూడా వర్తిస్తాయి. ఇక ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు ఏటా 1,000 అదనపు వేతనం 2018 జూలై 1న వర్తిస్తుంది. ఇక ప్రభుత్వానికి వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది బహిర్గతమైన నివేదిక అంటూ కూడా వార్తలు ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. కరీంనగర్ కలెక్టరేట్ ఎంత నిరసన తెలుపుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులు, ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు, వైద్య వేదిక నాయకులు అంటూ కూడా వీటి తిరస్కరిస్తున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ కూడా ఇక్కడ ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. భగ్గుమన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పిఆర్సీ సిఫార్సును తిరస్కరిస్తామన్న నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామంటున్న ఉపాధ్యాయులు, దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉంది, ఫిట్మెంట్ 43% తగ్గొద్దు. ఇక అశాస్త్రీయంగా పిఆర్సీ నివేదిక, త్రిసభ్య కమిటీతో టీఎన్జిఓ టీజీఓ సచివాలయం సంఘాల నేతలు వ్యాఖ్యానించారు, దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా ఇక కేంద్రం కన్నెర ఢిల్లీ ఘటనపై 25 క్రిమినల్ కేసులు, నిర్బంధంలోకి 200 మంది. ఇక టీకాయత్ యోగేంద్ర సహా 37 మంది నేతలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఉద్యమం నుంచి 2 సంఘాలు వెనక్కి కూడా వెళ్ళాయి. ఇక ఒకటిన పార్లమెంట్ పాదయాత్ర రద్దు చేశారు. ఇక పోరాటాన్ని ఆపేది లేదంటూ రైతు నేతలు చెప్తున్నారు. ఇక సరిహద్దులో యథావిధిగా నిరసనలు కొనసాగిస్తామంటూ కూడా రైతు నేతలు చెప్తున్నారు, దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా ఇక వంటి మామిడిలో శీతల గిడ్డంగులు, కూరగాయల రైతులకు మరిన్ని ప్రోత్సాహాలు ఇస్తాం, ఏజెంట్లు 4% మించి కమిషన్ తీసుకోవద్దు. ఇక కూరగాయల మార్కెట్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. వంటి మామిడి కూరగాయల మార్కెట్ లో రైతులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరో ప్రధాన అంశంగా ఇక 10లో మరింత చాయిస్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు మినహా అన్నింటిలో పెంచాలి అంటూ నిపుణుల కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది, దానికి సంబంధించిన వార్త. ఇక మరో ప్రధాన అంశం, నేడు 37,000 మందికి టీకాలు, రేపు సైతం వ్యాక్సిన్ పంపిణీ, ఇక మరో 37,000 మందికి కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక నాలుగో రోజు మార్కెట్ కుదేలు, 935 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక 1 నుంచి వైద్య కళాశాలలు ప్రారంభం, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముందుగా తొలి తుది 7 విద్యార్థులకు తరగతులు షురూ చేసింది అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక సినిమా హాళ్లకు 50% నిబంధన సడలించారు. ఇక ఎక్కువ సామర్థ్యంలో తెచ్చుకోవచ్చు. ఇక ఈత కొలంలో అతిథి ప్రవేశం, మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ ఇక పిఆర్సీకి సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఫిట్మెంట్ 7.5% ప్రభుత్వానికి పిఆర్సీ సిఫార్సు చేసింది. ఇక ఉద్యోగుల కనీస వేతనం 19,000, ఇక రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పొడిగించారు. 2018 జూలై 1 నుంచి సవరణ వర్తిస్తుంది. అవుట్సోర్సింగ్ లోను సెలవులు రాయితీలు అంటూ కూడా ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా ఇక కరోనా కనుమరుగు అంటూ కూడా కోవిడ్ రహితం తెలంగాణ దిశగా తెలంగాణ అడుగులు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు, కోవిడ్ పాజిటివ్ రేటు 1% లోపే, పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా 0 కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమిష్టి విజయవంతం అవుతుంది అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక బ్రిటన్, స్టేన్ కు కోవాక్సిన్ తో చెక్ పెట్టాం, ఇక భారత్ బయోటెక్ ప్రకటన, నిర్ధారించిన ఐసీఎంఆర్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక థియేటర్లలో 50% నిబంధన ఎత్తివేత, కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరో ప్రధాన అంశంగా ఇక తెలంగాణపై ప్రధాని ప్రశంసలు, NH-161 లేని పురోగతిపై అభినందన తెలిపారు. ఇక అన్ని రాష్ట్రాల సీఎస్లతో సమీక్షించనున్నారు ఇక ప్రధాని మోడీ, దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఇక మరో వార్తగా ఇక వేరుశనగ క్వింటాల్కు 8,376 రెండింతల మద్దతు ధర, ఇక గద్వాల్ మార్కెట్ లో రికార్డ్ సృష్టించింది అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక కనకరాజుకు 10,000 పెన్షన్, సీఎం దృష్టికి తీసుకెళ్లి పింఛన్ ఇప్పించే యత్నం, కనకరాజుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానం కూడా చేశారు. గుస్సాడి ప్రోత్సాహంతో మంత్రి సత్యవతి అంటూ కూడా వార్త ఇక్కడ చూడొచ్చు వార్తని. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలోను ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించిన వార్తని
చూడొచ్చు. ఇక వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట పిఆర్సీ నివేదిక పత్రాలను దహనం చేసిన ఉపాధ్యాయులు అంటూ కూడా చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఎప్పటి నుంచి అమలు అన్నది రాష్ట్ర సర్కారుదే నిర్ణయం. ఇటీవల కాలంలో ఇంత తక్కువ సిఫార్సు చేయలేదు అంటూ కూడా ఉద్యోగ సంఘాలు మొదలు పెడుతున్నారు. ఇక 2018 జూలై 1 నుంచి వర్తింపు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఉద్యోగులు ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర అసంతృప్తిగా నెలకొంది. ఇక దానికి సంబంధించిన వార్త, 45 ఏళ్లలో అతి తక్కువ ఫిట్మెంట్, 1974లో 5% సిఫార్సు అమలు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 7.5%, 2013లో 29% సిఫార్సు చేసిన పిఆర్సి, 43% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం అంటూ కూడా చూడొచ్చు. ఇంకా ఫిట్మెంట్ పేరుతో కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఇక ఇది ఉద్యోగుల కొట్టకొట్టే పిఆర్సి అంటూ కూడా కాంగ్రెస్ దర్శపెట్టింది. కొండను తప్పి ఎలుకను పట్టినట్టుగా అంటూ కూడా సిపిఐ నేత చాడా వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇంకా ఈహెచ్ఎస్ ఉచితంగా వద్దు, ఉద్యోగుల మూల వేతనం నుంచి 1% వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మొత్తాన్ని ప్రత్యేక నిధిగా ఉంచాలి, దాని నుంచే వైద్య ఖర్చు చెల్లించాలి ఉద్యోగులు మొదటి నుంచి కోరుతున్నది అదే అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇంకా సిపిఎస్తో ప్రభుత్వం వాటాను పెంచాలి, 10% 14% పెంచాలని పిఆర్సి సిఫార్సు చేసింది. ఇక సిపిఎస్తో ప్రభుత్వ వాటాను పెంచాలి, 10% 14% పెంచాలని పిఆర్సి సిఫార్సు చేసింది. ఇక సిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటున్న ఉద్యోగాలు అని కూడా చూడొచ్చు. ఇక అసంతృప్తిలో ఉద్యోగాలు ఉన్నారు, పిఆర్సి కమిటీనా పిసినారి కమిటీనా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు రాజేందర్ మమతా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. పిఆర్సి చైర్మన్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త, కేంద్ర ఉద్యోగాల కంటే మెరుగైంది, గతంలో పోలిస్తే తక్కువే కానీ ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతన 18,000 కానీ మన పిఆర్సీలో 19,000 ప్రతిపాదించాం, ఎక్కువగా ఆశించొద్దని మేము ముందే చెప్పామంటూ కూడా ఆంధ్రజ్యోతితో పిఆర్సి చైర్మన్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. మరో ప్రధాన అంశంగా ఇక టీకాలు ఉన్నాయి కానీ వ్యాక్సిన్ విషయంలో చాలా మందిలో వేచి చూసే ధోరణి అంటూ కూడా చూస్తున్నాం. ఇక టీకాల కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపులు, డబ్బు పోసి కొనడానికి సిద్ధమైన దొరకడం లేదు. ఇక మన దేశంలో తగినన్ని టీకాలు అందుబాటులో కానీ భద్రతపై సందేహాలు పలువురు వెనుకడుగు అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇలాగైతే జూలై నాటికి జనాభాలో 30 కోట్ల మందికి టీకా వేయాలన్న లక్ష్యాన్ని సాధించడం కష్టమే అవుతుంది అంటూ కూడా చూస్తున్నాం. మేము బాగానే ఉన్నామంటూ టీకాతో ఏ దుష్ప్రభావాలు లేవు, మేము వేయించుకోండి, వ్యాక్సిన్తోనే రక్షణ, కోవిడ్ టీకా వేసుకున్న ప్రముఖ వైద్యులు మనోగతం అంటూ కూడా ఓ వైద్యురాలు కూడా చెప్తుంది. ఇక ముంబైలో కోవాక్సిన్ టీకా వేయించుకుంటున్న డాక్టర్ అంటూ కూడా మనం ఇక్కడ చిత్రంలో ఆయన చూడొచ్చు కూడా. మరో ప్రధాన అంశం, జైలు నుండి శశికళ విడుదల, ఆసుపత్రి వద్దే లాంఛనాలు పూర్తి, కరోనా పరీక్షల్లో ఇంకా నెగిటివ్ రాలేదు. రెండు రోజుల్లో బెంగళూరులోని మేనల్లుడు దినకర్ బంధువులు, తమిళ రాజకీయాల్లో ఇంకా సంచలనం, దినకర్ చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా వార్తను ప్రచురించింది. మరో ప్రధాన అంశం, ఇక ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఒప్పింది, ఇక బడ్జెట్ లో వివరాలు వెల్లడించే అవకాశం, భారీ పెట్టుదల ఉపసంహరణ లక్ష్యాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించే ఛాన్స్ ఉంది, ఇక వైజాగ్ స్టీల్ వాటా విక్రయం పైన చర్చించే అవకాశం ఉంది. ఇక దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. మరో ప్రధాన అంశం, ఇక కేంద్రం సీరియస్, రిపబ్లిక్ డే విధ్వంసంపై ప్రభుత్వం చర్యలు షురూ చేసింది, ఇక జాతీయ జెండాను అవమానిస్తారా, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమంటూ కేంద్రం అంటూ కూడా కేంద్రం ధ్వజమెత్తింది. ఇక 200 మందిని అరెస్ట్ చేసింది, 37 మందిపై కేసు నమోదు చేసింది, మేధాపక్కర్ యోగేంద్రాల పైన 22 FRs నమోదు చేసింది. ఇక 300 మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. ఇక పార్లమెంట్ మార్చ్ రద్దు కూడా చేసింది కేంద్రం. మరో ప్రధాన అంశంగా, సినిమా హాళ్లకు ఇక మరింత మంది, స్విమ్మింగ్ పూల్లకు అందరూ వెళ్ళొచ్చు, 1 నుంచి కొత్త మార్గదర్శకాలు, కోవిడ్-19 ఆంక్షలను సడలించే కేంద్ర ప్రభుత్వం ఇక కట్టడి ప్రాంతాల వెలుగుల అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తుంది అంటూ కూడా మరో నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇక ఇవే అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి TH24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.